ట్వంటీ ట్వంటీ వన్లో మీరు ఫస్ట్ ర్యాంక్ సాధించాలనేసి అనుకుంటున్నారు సో అది మీరు ఈ వీడియో ఓపెన్ చేయగానే నాకు అర్థమైంది సో గైస్ ఏ మాత్రం లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో ఫుల్గా టిప్స్ అనేది చెప్పుకోబోతున్నాము సో దానికన్నా ముందు నాకు ఒక స్మాల్ క్వశ్చన్ అయితే ఉంది సో ఆ స్మాల్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసిన తర్వాతనే మనము ఈ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాము ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి సో ఎలాంటి టైంలో అయినా కూడా మనకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగానే ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టడీస్ చేస్తున్నప్పుడు మాత్రం మాత్రం ఖచ్చితంగా మీ యొక్క లెవెల్స్ అనేటివి ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే ట్రై చేయండి ఓకేనా సో ఆల్రెడీ నా క్వశ్చన్ అయితే అయిపోయింది సో దానికి ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి సో ఏంటి అంటే సో నేను ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనే టాపిక్ మీద మాట్లాడేటప్పుడు సో నా యొక్క జూమింగ్ లెవెల్ అనేది అంటే నా స్క్రీన్ పైన సో ఎన్ని టైమ్స్ నేను జూమింగ్ జూమ్ అవుట్ చేశాను అనేసి సో ఎవరైతే కాన్సన్ట్రేట్ చేశారో వాళ్ళు వెంటనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ సక్సెస్ ఓకేనా సో డోంట్ గో అదర్ సైడ్ ఓకేనా సో మళ్ళీ మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసి కామెంట్ అయితే చేయకండి ఎవరైతే నిజంగా కాన్సన్ట్రేట్ చేశారో నేను ఎన్నిసార్లు జూమింగ్ చేశాను ఎన్నిసార్లు జూమ్ అవుట్ చేశాను అనేసి వెంటనే కామెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి సో మీకు ఇప్పుడే అర్థం ఏంటో కాన్సన్ట్రేషన్ అనేది ఎంత ఉంది నేను కాన్సన్ట్రేషన్ మీద మాట్లాడేటప్పుడు మీ యొక్క దృష్టి కూడా ఈ వీడియో మీదనే ఉండాలి ఓకేనా సో ఎందుకు జూమింగ్ చేస్తున్నాడు ఎందుకు జూమ్ అవుట్ చేస్తున్నాడు సో అంటే ఏదో ఒక సో ద ఫస్ట్ సక్సెస్ ర్ లైఫ్ ఓకేనా సో దాని తర్వాత మనకేంటంటే మీరు చదివేటప్పుడు అంటే స్టడీకి ముందర కూర్చునేటప్పుడు మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మీరైతే దగ్గర పెట్టుకోండి ఓకేనా సో బుక్స్ కానీ పెన్స్ కానీ అదర్ థింగ్స్ ఏమున్నా మీకు కావాల్సిన ఆహారం కానీ మీరు దగ్గర పెట్టుకోండి మధ్య మధ్యలో మీకు ఆకలి అవుతుందనేసి మళ్ళీ బయటికి వెళ్ళేసి మళ్ళీ రావడము మళ్ళీ పోవడము సో ఇలాంటివన్నీ చేశారు అంటే మీకున్న కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మీరు చదివే హాయ్ గైస్ మీరు అకాడమీలో గేట్ కోచింగ్ లేదంటే ఈఎస్సికి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారా సో అయితే మీకు ఒక మంచి ఆఫర్ అయితే ఉంది సో ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు చాలా అంటే చాలా మంచిగా అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అండ్ థర్టీ పర్సెంట్ దాకా మనమైతే సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ మనం వచ్చేసరికి మే నైన్టీన్త్ లోపు మనమైతే సో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు సో అప్ టు థర్టీ పర్సెంట్ వరకు అయితే ఆ అమౌంట్ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు సో గేట్ కోచింగ్ పైన ఈఎస్సీకి సంబంధించి సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఇప్పటికీ అడిగారు బ్రదర్ అకాడమీలో మనకు సో గేట్ కోచింగ్ అనేది ఎంత ఉంటుంది ఏమనేసి సో ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా తెలుసుకుందాము అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యూరేషన్ ట్వెల్వ్ మంత్స్కి తీసుకున్నట్లయితే ప్లస్ అదేవిధంగా ఐకానిక్ అయితే ఉన్నాయి సో కరెంట్ ప్రైస్ అనేది తీసేసి ప్రైస్ ఆఫ్టర్ హైక్ అనేది ఇక్కడ చూపించారు సో థర్టీ నైన్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది సో కానీ ఆఫర్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ సో మనం ఎంత సేవ్ అమౌంట్ చేసుకుంటున్నామో టెన్ థౌసండ్ సెవెన్ నైన్ రూపాయలు రూపీస్ అయితే మనం సేవ్ అయితే చేసుకుంటున్నాము సో ఆఫ్టర్ మే నైన్టీన్త్ తర్వాత మనకైతే ప్రైజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో థర్టీ నైన్ థౌజండ్ దాకా అయితే అమౌంట్ అయితే ఉండడం జరుగుతుంది సో దానికోసం ఎవరైనా ఈ యొక్క అన్అకాడమీలో తీసుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా అయితే మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ నా యొక్క కోడ్ అనేది కూడా మీకు అయితే చెప్తాను సో ఇక్కడ మీకు సో అప్ టు థర్టీ పర్సెంట్ దాకా సేవ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో నా యొక్క కోడ్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది సో బిఎస్డి టెన్ అనేది మీరైతే అప్లై చేయండి సో బిఎస్డి టెన్ అనేది అప్లై చేశారంటే మీకు సో థర్టీ పర్సెంట్ దాకా అమౌంట్ అయితే సేవ్ అయితే అవుతుంది సో ఈ యొక్క కోడ్ అనేది మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ చేసేటప్పుడు అయితే చెక్ చేసుకొని చేశారంటే సో మీకు సో మ్యాక్సిమం అమౌంట్ అనేది సో రెడ్యూస్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో అనకాడమీలో మనకు సో అల్ట్రాకి సంబంధించి కొబ్బాట్ అయితే ఉంది సో యువర్ యాక్షన్ ప్లాన్ టు క్రాక్ గేట్ అండ్ ఈఎస్ఈ ఎగ్జామ్ సో లక్కీ పార్టిసిపెంట్స్ ఉంటారు అదేవిధంగా టాప్ ర్యాంకర్స్ టు అప్ టు సో నైన్టీ పర్సెంట్ దాకా స్కాలర్షిప్స్ అండ్ ఎగ్జైటింగ్ గ్యాడ్జెట్స్ అయితే పొందొచ్చు అండ్ క్వశ్చన్స్ క్యూరియేటెడ్ బై టాప్ నాట్స్ ఎడ్యుకేటర్స్ ఉంటారు అండ్ బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఫర్ గేట్ అండ్ ఈఎస్సీ అండ్ లక్కీ పార్టిసిపెంట్స్ టు విన్ అమెజాన్ గిఫ్ట్ ఓచర్ వర్త్ అప్పుడు సో ఫైవ్ థౌజండ్ దాకా సో ఇక్కడ మనకు కొన్ని కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా వెళ్ళితే సో ప్రైజెస్ దాకా మనకైతే ఇవ్వడం జరుగుతుంది సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మ్యాక్ బుక్ ఎయిర్ అనమాట ఆ తర్వాత ఐఫోన్ లెవెన్ అండ్ శాంసంగ్ ట్యాబ్ అదేవిధంగా మనకు శామ్సంగ్ స్మార్ట్ వాచ్ అనేది కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో అదేవిధంగా జేబిఎల్ హెడ్ ఫోన్స్ అండ్ అమెజాన్ సో ఫైవ్ థౌజండ్ దాకా ఉండే ఓచర్ అనమాట సో వీటిని మనమైతే ఎన్రోల్ చేసుకోవచ్చు సో మే ట్వంటీ సెకండ్ అయితే లాస్ట్ అయితే ఉంది సో ఆ లోపం మనం ఏంటంటే సో మన యొక్క కోడ్ ఏదైతే ఉందో సో బిఎస్డి టెన్ అనేది ఓకేనా సో ఇప్పుడు మీకు చూపిస్తాను సో బిఎస్డి టెన్ అనే కోడ్ని యూస్ చేసి మీరు సో ఎన్రోల్ అవ్వండి సో ఎన్రోల్ అయ్యారా అంటే మీకు సో ఖచ్చితంగా సో ఈ యొక్క మంచి మంచి గ్యాడ్జెట్స్ అయితే మీకైతే ఉండడం జరుగుతుంది సో లేట్ చేయకుండా సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో దాని ద్వారా ఎన్రోల్ అవ్వండి థ్యాంక్ యూ దానికి కూడా ఇంట్రెస్ట్ అనేది అనమాట సో కావాల్సిన బుక్స్ ఏంటి సో మీరు స్టడీ చేయాలనుకునేది ఫిజిక్స్ లేదంటే కెమిస్ట్రీ లేదంటే మ్యాథమెటిక్స్ సో అవన్నీ బుక్స్ అనేవి మీరు దగ్గరగా పెట్టుకోండి దానికి సంబంధించి ఏ ఒక్కటి కూడా మీరు మిస్ చేయకుండా దగ్గర పెట్టుకున్నారంటే మీకు ఒకవేళ దాంట్లో దొరకంది వేరే దాంట్లో రెఫరెన్స్ చేయాలి అనుకుంటే పక్కనే ఉంటుంది కాబట్టి ఎలాంటి స్ట్రెస్కి అయితే గురవ్వరు అది కాకుండా మీ టేబుల్ చైర్ కన్నా చాలా దూరంగా ఉందంటే ఇక్కడ నుంచి లేసి అక్కడికి వెళ్ళే లోపల మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి మధ్యలో ఏదైనా అటాక్ అవ్వచ్చు అనమాట ఓకేనా సో వెంటనే వేరే దాని మీరు చూస్తేనే మన బ్రెయిన్ యొక్క మెయిన్ మెంటాలిటీ ఏంటంటే వేరే దాన్ని చూసిన వెంటనే దానికి అట్రాక్ట్ అయిపోవడం సో అలాంటివి మీరు మినిమైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మీరు దగ్గరగా పెట్టుకోవడం ఓకేనా సో ఆ తర్వాత మీ మొబైల్ అనేది మీరు స్విచ్ ఆఫ్ చేసేయండి మీరు చదివే టైంలో అది వన్ అవర్ కానివ్వచ్చు టూ అవర్స్ కానివ్వచ్చు బ్రదర్ మీకు ఏమైనా కొద్దిగా తెలివి ఉందా అనేసి నన్ను అడగచ్చు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొత్తం చదివేదంతా కూడా మేము మొబైల్స్లోనే కదా అనే క్వశ్చన్ మీ దగ్గర నుంచి రాకూడదు సో బికాస్ ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పే టిప్ ఏంటి అంటే మీరు ఎగ్జామ్ కోసం చదువుతున్నారు ఓకేనా సో నాట్ యువర్ లెర్నింగ్ అంటే ఏంటంటే మీరు ప్రిపేర్ చేసుకోవట్లేదు నోట్స్ ప్రిపేర్ చేసుకోవట్లేదు నేను దేని గురించి మాట్లాడుతున్నాను సో చదువుతున్నారు చదివేటప్పుడు మొబైల్తో అవసరం లేదు ఏంటి బ్రదర్ అర్థం కాకుండా మాట్లాడుతున్నారంటే ఎస్ ఇప్పుడు క్లారిటీ ఇస్తాను చూడండి సో మీకు మొబైల్ ఫోన్ అనేది ఎప్పుడు అవసరము సో మీరు ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటారు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అప్పుడు మాత్రమే మీకు మొబైల్ ఫోన్ అనేది అవసరం లేదు మేము ప్రిపేర్ కూడా దీంట్లోనే చేసుకుంటాం అదేవిధంగా చదవడం కూడా దీంట్లోనే చదువుతామంటే సో ఇదైతే పద్ధతి అయితే కాదు బికాస్ ఎందుకంటే మొబైల్తో చదవడం అంటే అది అది అసలుకి పని జరగని పని ఓకేనా సో ఎందుకంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ మీద చూస్తున్నప్పుడే మీకైతే స్క్రీన్ మీదనే టోటల్గా అయితే కొలాప్స్ అయితే అయిపోతాయి సో దానికోసం మొబైల్ని అయితే పూర్తిగా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు ఫస్ట్ ర్యాంక్ కోసం నిజంగానే ట్రై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏంటంటే షార్ట్ నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఉండాలి లేదు అంటే ఒక సపరేట్ నోట్బుక్ అనేది పెట్టి ఉండాలి అలా కాకుండా మేము డైరెక్ట్గా మొబైల్లోనే చదువుతామంటే సో మీరు ఫస్ట్ ర్యాంక్ కోసం అయితే స్టార్ట్ చేయట్లేదు అనేసి అర్థం అనమాట సో ఇక్కడే మీకు ఒక చిన్న డౌట్ అనేది ఏర్పడుతుంది ఓకేనా అండ్ ఆ తర్వాత మీ ఫ్రెండ్స్తో కొద్దిగా కమ్యూనికేట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఏంటి బ్రదర్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇలా ఉంది ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళని సో ఎలా మేము కమ్యూనికేట్ అవ్వాలి సో స్టడీస్ కోసమే కాబట్టి ఫ్రీ టైంలో అంటే ఆఫ్టర్ యువర్ లెర్న్ వాళ్ళకి కాల్ చేసి మీరు ఏం చదివారు సో మీరేం చదివారు మీరేం చదివారు ఏ సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది ఏంటనేసి వాళ్ళతో డిస్కస్ చేయండి సో అప్పుడు మీకు కొత్త కొత్తగా అప్పుడు మీకు కొత్త కొత్త టాపిక్స్ అనేవి బయటపడతాయి ఓకే వాడు అది చదివాడు వీడు ఇది చదివాడు నేను కూడా అది చదవాలి నెక్స్ట్ అనే టాపిక్ మీకు వస్తుంది సో అప్పుడు మీరు ఈజీగా ఒక్కొక్కటి ఫినిష్ చేస్తూ రావచ్చు అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళతో ఈజీగా షేర్ చేసుకొని కంప్లీట్ అయితే చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది సో త్రూ యువర్ మొబైల్ ఓకేనా సో లేదు మీకు ఆ డౌట్ క్లారిటీ అవ్వాలి అది ఫోన్లో కాని పని అంటే సో నవేడేస్ చాలా అంటే చాలా ఫెసిలిటీస్ అయితే వచ్చాయి జూమ్ యాప్ వచ్చింది గూగుల్ మీట్ వచ్చింది అదేవిధంగా మనకు జీమెయిల్లో మీటింగ్ అయితే వచ్చింది సో ఇవన్నిటిని కూడా మీరు యూస్ చేసుకొని కొద్దిగా కమ్యూనికేట్ అవ్వండి సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఓకేనా సో అలా మీ ఫ్రెండ్స్తో కూడా కమ్యూనికేట్ అయినట్లయితే మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అదేవిధంగా ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనమంతకు మనం చదవడం వేరు ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయడం వేరు సో మీ క్లాస్లో కూడా మీ లెక్చరర్స్ కూడా చాలామంది అయితే ఇదే చెప్పి ఉంటారు సో ఎప్పుడైతే మనము పక్కన వాళ్ళతో డిస్కస్ చేస్తామో అదే ఎక్కువ మనకు గుర్తుకుంటుంది ఓకేనా ఇది ఒకటి మీరైతే గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీరు ఏంటంటే ఒక్కసారి మీ సిలబస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రివ్యూ చేసుకోండి ఏమేమి ఉన్నాయి టోటల్గా సిలబస్ ఇప్పుడు బ్రాంచ్ సబ్జెక్ట్ ఉంది దాని తర్వాత జనరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దాంట్లలో మనం మెయిన్గా ఏమేమి చదవాలి ఏదైతే హయ్యెస్ట్ మార్క్స్ అంటే వెయిటేజ్ మార్క్స్ ఏదైతే ఉంటో ఆ టాపిక్స్ అనేవి ఎక్కువగా పికప్ చేసుకోవాలి ఆ తర్వాత తక్కువ ఉన్న టాపిక్స్ని పికప్ చేసుకోవాలి అదేవిధంగా నేను బ్రాంచ్ సబ్జెక్టుకి సంబంధించి ప్రతి ఒక్కటి యూనిట్ వైజ్గా టాపిక్ వైజ్గా మీకు అయితే వీడియోస్ అయితే చేయడం జరిగింది సో ఆ వీడియోని చూడండి వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఆ టాపిక్ వైజ్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఈజీగా మీరైతే తొందరగా మీ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఆ తర్వాత మీరు ఒకవేళ ఇంట్లో ఒంటరిగా ఒక రూమ్ అయితే తీసి పెట్టుకోండి సో అప్పుడు మీకేంటంటే మీరు ఏదైతే చదివారో దాన్ని గట్టిగా చదవడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సమ్మరీ అనేది చదవాల్సిన ఇంపార్టెన్స్ అనమాట సమ్మరీ చదివేటప్పుడు మీరు ఏంటంటే కొద్దిగా లౌడ్గా మీ యొక్క వాయిస్ అనేది లౌడ్గా చేసి మీరైతే ఒకరికి చెప్తున్నట్లు ఊహించుకోండి అప్పుడే మీకు ఏంటంటే గట్టిగా చెప్పడం వల్ల మీ బ్రెయిన్ అనేది ఎక్కువగా రిసీవ్ చేసుకునే దానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో దానికోసమే గట్టిగా చెప్పండి అనేసి చెప్తున్నాను ఓకేనా సో ఇది కూడా మీరు ఖచ్చితంగా పాటించండి మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఏ దాని మీద అయితే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారో దాన్ని దగ్గర పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొంత కొంతమందికి ఒక్కొక్క విధంగా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే టీవీ చూస్తూ కూడా చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది సాంగ్స్ వింటేనే వాళ్ళకు దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది కొంతమందికి ఫుల్ సైలెంట్ ఓకేనా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటేనే వాళ్ళకు ఆ లెవెల్స్ అనేవి పెరిగి వాళ్ళైతే చదువుకునే దానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట సో అలా మీకు ఏదైతే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుందో దాని మీదనే మీరు ఎక్కువ ఫోకస్ చేయండి ఆ తర్వాత ఒక ఫ్లాష్ కార్డ్స్ అనేటివి మీరైతే ప్రిపేర్ చేసి పెట్టుకోండి సో ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏం లేదండి సో చిన్న చిన్న పేపర్స్ని అంటే ఏ ఫోర్ షీట్ని ఒక ఎయిట్ ఫోల్స్ చేసి దాన్ని కట్ చేసుకొని ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్ములాస్ అన్నిటిని కూడా మీరు ఆ ఫ్లాష్ కార్డ్స్లో రాసుకున్నట్లయితే సో అది మీరు మీ యొక్క వాల్ మీద అయితే స్టిక్ ఆన్ చేసుకోండి లేదు అంటే ఒక పిన్ చేసేయండి ఎప్పుడైనా మీరు చదవాలి అనుకున్నప్పుడు మళ్ళీ బుక్ ఓపెన్ చేసి అదంతా ఎక్కడుంది ఆ ఫార్ములాస్ చదవడం కోసం మళ్ళీ అదంతా వెతకడం కన్నా ఏదైతే మీకు డిఫికల్ట్గా ఉందో అది మీరు ఈజీగా చదువుకునేదానికి ఒక మంచి టిప్ అనమాట ఓకేనా ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల ఏ డెఫినేషన్ ఎప్పుడు మీకు గుర్తుకుంటుంది సో ఏ ఫార్ములా ఎప్పుడు మీకు గుర్తుకుంటుంది అనేసి మీకు ఈజీగా తెలిసిపోతుంది అదేవిధంగా మీరు మళ్ళీ మళ్ళీ దాన్ని వెతకాల్సిన అవసరం అనేది ఉండదు సో జస్ట్ మీరు గోడకి స్టిక్ ఆన్ చేసినా కూడా మీరు చదవని టైంలో కూడా మీరు ఆ గోడను చూస్తూ అంటే ఆ వాళ్ళని చూస్తూ మీరు ఈజీగా దాన్ని రిమెంబర్ అయితే చేసుకునేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి గైస్ ఓకేనా సో ఖచ్చితంగా ఇది ఒకసారి పాటించి చూడండి సో రిజల్ట్ రాకపోతే అప్పుడు మళ్ళీ నన్ను అడగండి ఓకేనా సో ఆ తర్వాత ఒక బుక్ అనేది ప్రిపేర్ చేయాలి గైస్ మీరు టోటల్గా మీకు ఈ సెట్ కోసం మీరు ఎన్ని బుక్స్ మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తారు సో మ్యాథమెటిక్స్ ఒకటి ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీకి ఒకటి అండ్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సో ఇప్పుడు మీకు ఒక సింపుల్గా చెప్తాను ఒక నోట్బుక్ పెట్టండి ఫిఫ్టీ రూపీస్ నోట్బుక్ లేదంటే ఫార్టీ రూపీస్ నోట్బుక్ ఎన్ అఫ్ మీరు ఎంత తక్కువ పెడితే అంత మంచిది ఎందుకంటే తక్కువ పేజెస్లలోనే ఫుల్ కవర్ చేయాలి సో ఎలా ఇప్పుడు పాజిబుల్ అంత సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తాము అంటే ఎస్ కంప్లీట్ చేయొచ్చు టోటల్గా మీరు బుక్లో దున్నది ఉన్నట్టుగా మీరు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు సో ఏవైతే క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయో ఏవైతే మీకు ఇబ్బందికరమైన పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే మీరైతే పాయింట్అవుట్ చేసి సో దాన్ని హైలైట్ చేసుకునేదానికి ట్రై చేయండి బికాజ్ మీకు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఓమ్స్లా అంటే ఏంటి అంటేనే వెంటనే ఓమ్స్లా చెప్పేస్తారు సో దాన్ని సపరేట్గా రా అవసరం ఉందా లేదు అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బ్రిడ్జ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే వాళ్ళు వెంటనే నోటితోనే చెప్పేస్తారు ఓకే ఇవన్నీ స్ట్రక్చర్స్ యూజ్ చేసి అది ఇది అనేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తారు వాళ్ళకి మళ్ళీ అది రాయాల్సిన అవసరం ఉందా సో నో నేడు కాబట్టి ఏవైతే మీకు మైండ్లో కొన్ని కొన్ని నిలబడిపోతాయి సో అలాంటివి మీరు అస్సలకి ఎంకరేజ్ మీన్స్ ఏంటంటే అలాంటివి మీరు రాయాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు సో దానికోసమే ఒక బుక్ తీసుకోండి ఆ బుక్లో మీకు ఏవైతే రావో ఏవైతే మీకు ఎక్కువగా కష్టంగా ఉందో సో అవి మాత్రమే మీరు నోట్ చేసుకుంటూ వచ్చారంటే సో మీకు లాస్ట్ టైంలో ఎగ్జామ్ లాస్ట్ టైంలో మీకు ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఈజీగా మీరు ఒక్కసారి బుక్ రెఫర్ చేస్తేనే సో టోటల్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ కవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఫ్రిక్షన్ అంటే ఏంటి అంటేనే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దీనికి ఆన్సర్ ఇస్తారు సో ఈజీగా చెప్పేస్తారు ఫ్రిక్షన్ అంటే ఏంటి సో దీన్ని మళ్ళీ మనం రాయాల్సిన అవసరం లేదు ఓకేనా అందుకోసమే మనం ఏంటంటే అంటే ఇంట్రడక్షను కన్క్లూషను సో చాప్టర్ యొక్క సమ్మర్ ఏంటి ఇప్పుడు కైనమాటిక్స్ ఉంది ఫిజిక్స్లో కైనమాటిక్స్ యొక్క సమ్మరీ ఏంటి మెయిన్గా ఏంటి దాని ఆ సబ్జెక్ట్ యొక్క సమ్మరీ ఏంటి అనేసి మీరు అక్కడ జస్ట్ ఒక పాయింట్లో రాసుకున్నా కూడా చాలు మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో దానికోసమే ఒక నోట్బుక్ అనేది పెట్టండి సో ఇప్పటి నుంచి ఒక్కొక్క చాప్టర్ వైజ్గా మీరు వచ్చేసి ఫిల్ఫుల్ అయితే చేసుకోండి ఓకేనా ఆ తర్వాత స్టడీ గైడ్ కీ టర్మ్స్ డేట్ కాన్సెప్ట్స్ ఓకేనా సో బుక్లోనే చెప్పాను కదా సో ఏవైతే కీ టర్మ్స్ ఉన్నాయో ఆ కీ టర్మ్స్ని అదేవిధంగా కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ని కొద్దిగా మీరేంటంటే డ్రాయింగ్ అనేది చేస్తూ ఉండండి అప్పుడే మీకు ఎక్కువగా గుర్తుకుండే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనము చదివేది వేరు ప్రాక్టికల్గా చేసేది వేరనమాట సో దానికోసము ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు అది ప్రాక్టికల్గా ఆలోచించుకోండి అనేసి చాలామంది చెప్తూ ఉంటారు బికాజ్ ఆఫ్ ఎక్కువగా మనకు గుర్తుకు ఉంటుంది కాబట్టి ప్రాక్టికల్గా చేయమని చెప్తారు సో దానికోసం ఈ విధంగా అయితే ట్రై చేయండి ఆ తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేటివి మీరు అయితే పార్టిసిపేట్ చేయాలి సో మీకు నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఆన్సర్స్ ఉన్నాయి సో దానికోసం మీకు ఒకటి రెండు మూడు ఒక టెన్ బిట్స్ చేసిన వెంటనే మీరు ఏంటంటే కొద్దిగా అంటే అది కరెక్ట్ రాంగ్ ఎందుకంటే ఆన్సర్ పక్కనే ఉంటుంది కాబట్టి కరెక్ట్ రాంగ్ అనేసి మీకు ఒక ఆలోచన అయితే వస్తుంది సో అదే ఆలోచించద్దండి సో కీని పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా మీ యొక్క టెస్ట్ అనేది పూర్తి అయిన తర్వాత ఆ తర్వాత టెస్ట్ కి సంబంధించిన అయితే చెక్ చేసుకోండి అప్పుడు మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటనేసి తెలుస్తుంది ఓకేనా సో ఈ టెస్ట్ ఎలా బ్రో మేము ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటి అనేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి మీకు ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ దానికి సంబంధించిన కీస్ అనేటివి మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను సో దాని ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో లేట్ చేయకుండా మీరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోజుకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ పేపర్ని కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే ర్యాంక్ అనేది టాప్లో అయితే వస్తుంది ఆ తర్వాత డేట్ రేంజెస్ స్పెసిఫిక్ సైంటిఫిక్ థియరీస్ మ్యాథమెటిక్ ఈక్వేషన్స్ సో ఇది జస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ అనమాట సో ఇందాక నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఏవైతే ఫార్ములాస్ ఇబ్బందికరంగా ఉన్నాయో సో అవన్నింటినీ కూడా నోట్ చేసుకోండి అనేసి సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదేవిధంగా మీరు షెడ్యూల్ చేసుకోవాలి వన్ డే మొత్తం మీ చేతిలో ఉంది సో ఆ వన్ డేని మీరు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు డే మార్నింగ్ నుండి నైట్ వరకు మీ షెడ్యూల్ అనేది మీరే ప్రిపేర్ చేసుకోండి బికాస్ ఆఫ్ మీ షెడ్యూల్ మీకే తెలుస్తుంది ఏ టైంలో ఏం చేస్తున్నాను ఏ టైంలో చదువుకోవాలి ఏ టైంలో బయటికి వెళ్ళాలి ఏ టైంలో డిన్నర్ చేయాలి లంచ్ చేయాలి అనేసి సో అలా మీరు షెడ్యూల్ ప్రిపేర్ చేశారంటే ఆ షెడ్యూల్ ప్రకారంగా మిగిలిన టిప్స్ అన్నీ కూడా మీరైతే పాటు ఇచ్చు సో అప్పుడు మీకు ఈజీగా అయితే అవుతుంది అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట ఓకేనా ఆ తర్వాత సో టు డూ లిస్ట్ స్టడీ చేసుకోండి ఏది ఎప్పుడు చదవాలి సో ఏ టైంకి ఎంత ఫినిష్ చేయాలి ఓకేనా సో ఇలా మీరు కానీ ఒక లిస్ట్ అనేది తయారు చేసుకునేటయితే మీకు ఈజీగా ఉంటుంది ఇదంతా కూడా మనకు షెడ్యూల్ కిందికే వస్తుంది షెడ్యూల్లో ఓకే ఈ టూ అవర్స్ ఈ చాప్టర్ అనేది ఫినిష్ చేసుకోవాలి టార్గెట్ పెట్టుకోండి అప్పుడు మీకు ఈజీగా ఆ చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రిపేర్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో ప్రతి ఒక్క స్టడీకి అంటే మీరేంటంటే ఒక సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే బ్రేక్ తీసుకోండి లేదు ఒక సబ్జెక్ట్లోనే పాటుగా చదవాలి అనుకుంటున్నారు మీన్స్ వన్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ అనేసి సో అప్పుడు కూడా మీరు కొద్దిగా చదివి బ్రేక్ తీసుకోకుండా ఒక యూనిట్ని మీరు టార్గెట్ పెట్టుకోవాలి ఓకేనా సో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోవాలి ఆ తర్వాత నేను బ్రేక్ తీసుకోవాలి బ్రేక్ కూడా ఎక్కువగా తీసుకోవద్దండి తక్కువగానే తీసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే టెన్ మినిట్స్ బట్ ఏంటంటే ఒక టార్గెట్ ఫినిష్ అయిన తర్వాత తీసుకోండి ఇప్పుడు ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసి సో మధ్యలోనే లేచి బ్రేక్ వెళ్ళారంటే ఇంకా హాఫ్ యూనిట్ ఉంది అనే ఫీలింగ్ అనేది మీకు రాకూడదు కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఏంటంటే ఫిజిక్స్ తీసుకున్నారంటే టోటల్గా టెన్ యూనిట్స్ అంటే ప్రతి ఒక్క యూనిట్కి మీరు ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి ఎక్కువగా తీసుకోండి బ్రేక్ ఐ మీన్ ఏంటంటే చాలా సార్లు తీసుకోవాలి తక్కువ టైంలో బ్రేక్ తీసుకోవాలి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే సో అలా చేశారంటే మీకు కొద్దిగా మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది రిలీఫ్గా ఉంటుంది ఇంకా చదవాలనే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవ్వండి సో ఖచ్చితంగా మీకు కూడా రిజల్ట్ అనేది వస్తుంది సో ఆ తర్వాత ఇందాకే మనం డిస్కస్ చేసాం ఇది కూడా మేజర్ థియరిటికల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మీరైతే సమ్మరీ లాగా ప్రిపేర్ చేసుకోండి సో ఈజీగా ఆ చాప్టర్లో ఏముంది ఏమనేసి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా సో టోటల్గా మన సిలబస్ మొత్తాన్ని కూడా మనం ఏంటంటే ఫైనల్గా రివ్యూ చేయాలి సో ఏమేమి చదివాము ఈ డే మొత్తం ఏమేమి చదివాము సో ఎంతవరకు చదివాము అండ్ నెక్స్ట్ డేకి మనకి ఎంత మిగిలి ఉంది ఇవన్నీ కూడా మీరు అయితే పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ సెట్లో సో ఫస్ట్ ర్యాంక్ కాదు కానీ సో ఈ సెట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం మాత్రం పక్కా ఓకేనా సో ఇలా మీరైతే డైలీ మీ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఈ టిప్స్ అనేటివన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే సో మీ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఫాలో అవుతున్నట్లయితే సో ఈజీగా మీరైతే మంచి ర్యాంక్ సాధించడం అయితే జరుగుతుంది గైస్ ఓకేనా సో ఇది టోటల్గా అండ్ ఫైనల్గా మీకు ఒక చిన్న సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని ఇంకా మీ అందరి ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అదేవిధంగా మీరు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఇలాంటి టిప్స్ అనేటివి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో ఓకే గాయస్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ బిఎస్ డి సైనింగ్ ఆఫ్ బాయ్